శ్రీ ఉమా సోమేశ్వర వాకర్స్ అసోసియేషన్ శ్రీ ఉమా సోమేశ్వర మహిళా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం గునుపుడి నాచువారు సెంటర్ దగ్గరున్న రాధాకృష్ణ మందిర ప్రాంగణంలో మజ్జిగ చలవేంద్రంలో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 201 గవర్నర్ డాక్టర్ ఎర్రెంకి సూర్యారావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వాకర్స్ అధ్యక్షుడు మెంటే పూర్ణచంద్రరావు మాట్లాడుతూ వేసవి కాలంలో పాదాచారులకు వేసవి తాపం తీర్చుకోవడానికి ఈ మజ్జిగ చలివేంద్రాలు ఉపయోగపడతాయని అన్నారు. మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ మాట్లాడుతూ మేము అడగగానే ప్రదేశాన్ని ఇచ్చిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దాతల సహకారం అందిస్తున్న వారికి అభినందనలు తెలియజేశారు. అందులో భాగంగానే ఈరోజు ఈ మధ్య సర్వేంద్ర ఏర్పాటు చేయడం అయింది. ఇది ఈ కూడని మాకు ఎందుకు ఎత్తుకున్నామంటే ఇక్కడ రైల్వే స్టేషన్ వెళ్ళే వాళ్ళకి, అలాగే ఇక్కడ ఎదురుగా క్లినిక్ ఉంది, దానికోసం ఇక్కడ పాదసార్లు ఎక్కువగా ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో మేము ఈ స్థలాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ మందిరం, ఈ మందిరానికి సంబంధించిన కమిటీ వాళ్ళు మేము అడిగిన వెంటనే కూడా వాళ్ళు వెంటనే వాళ్ళు మాకు ఇస్తామని పెట్టుకోండి అని అన్నందుకు వాళ్ళకి శ్రీ ఉమా సోమేశ్వర వాకర్స్ అసోసియేషన్, శ్రీ ఉమా సోమేశ్వర మహిళా వాకర్స్ అసోసియేషన్ నిర్వహణలో మజ్జిగ చలివేంద్రం నాచువారు సెంటర్ రాధాకృష్ణ మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా వదానీల సహకారంతో జరుగుతుంది. ఇది దాదాపు ఒక నెల రోజులు ఈ కార్యక్రమం చేయాలని అసోసియేషన్ నిర్వహించుకోవడం జరిగింది. మేము గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు అసోసియేషన్ ద్వారా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సభ్యులు అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. అలాగే వదానీలు కూడా మా ఇంటి గౌరవంతో అనేక మంది వదానీలు మేము ఉన్నామని ముందుకు వెళ్ళడం జరిగింది. సహకారాన్ని అందించబట్టే